ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో యేసుక్రీస్తు పుట్టినదినం కన్నుల పండుగగా జరిపేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. ఇక విజయవాడలో క్రిస్మస్ సంబరాలకు చర్చిలను ముస్తాబ్ చేశారు. విద్యుత్ కాంతులతో కనువిందు చేస్తున్నాయి చర్చిలు. ఇక క్రిస్మస్ సంబరాలు చర్చిలు అలంకరణపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు అయితే మాత్రం ఘనంగా జరిపేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా మరి విజయవాడకి ఒక చరిత్ర ఉంది. ఇందులో భాగంగా క్రిస్మస్ సంబరాలని ఘనంగా నిర్వహించేందుకు మరికొద్ది గంటల్లో మరి క్రిస్మస్ సంబరాలు నిర్వహించేందుకు క్రైస్తవులంతా కూడా సమాయత్తం అవుతున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం విజయవాడ వంటంలోని సిఎస్ఎస్ చర్చ్ ప్రాంగణం దగ్గర ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే క్రిస్మస్ నేపథ్యంలో మనం ఎక్కడ చూసినా కూడా ఏ చర్చి చూసినా కూడా విద్యుత్ వెలుగులతో విద్యుత్ కాంతులతో మరి కనువిందు చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. సిఎస్ఐ చర్చికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇంతేకాకుండా విజయవాడలో ఇటు ఆర్సీఎం చర్చి కావచ్చు, సిఎస్ఐ చర్చి కావచ్చు, అదేవిధంగా చిన్న చర్చి నుంచి పెద్ద చర్చి వరకు ఇటు బెంజి సర్కిల్ ప్రాంతంలోను, బందర్ రోడ్లోను, అదేవిధంగా మొగలరాజపురంలోను, అదేవిధంగా సత్యనారాయణపురం ప్రాంతంలోను, అజిత్ సింగ్ నగర్, పాయికాపురం, ఇలా ఈ ఒక్క ప్రాంతంతో ముడి లేకుండా అన్ని ప్రాంతాల్లో చర్చిలన్నీ కూడా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయని చెప్పుకోవాలి. యేసుక్రీస్తు జన్మదిన వేడుక క్రిస్మస్ పండుగని ఘనంగా జరిపేందుకు క్రైస్తవులంతా సమాయత్తమయ్యారని చెప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి ఆయన నేపథ్యంలో ఆయన సందేశాన్ని, ఆయన పుట్టుక విషయాలని కూడా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న పాస్టర్లు కావచ్చు, ఫాదర్లు కావచ్చు, ప్రత్యేకంగా క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికైతే మాత్రం సమాయత్తం అవుతున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా క్రైస్తవులందరూ కూడా ఒక స్టార్ని పెట్టుకోవడం ఒక ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఒక క్రిస్మస్ ట్రీని పెట్టడం కూడా ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మన చర్చి ప్రాంగణం చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ చర్చిలు చూసినా కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రత్యక్షంగా విజయవాడలో ఉన్న ఈ చర్చిలన్నిటికి కూడా ఒక చరిత్ర అనేది ఉంది. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం సమయంలో ఈ చర్చి నిర్మించారు. ఆ ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన రాళ్ళు ఏమవుతున్నాయో ఆ రాళ్ళను ఇక్కడ వాడినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే చరిత్ర ఉన్న చర్చిల్లో ఇది సిఎస్ఐ చర్చి ఒకటని చెప్పుకోవచ్చు. 1857 సంవత్సరం నుంచి కూడా ఈ చర్చి ఉన్నది. అయితే ఈ చర్చి నిర్మాణానికి సంబంధించి మరి అప్పట్లో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం సమయంలో ఎవరైతే ప్రయత్నం చేశారో వారు ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రాంగణాన్ని తీసుకొని చర్చి నిర్మాణం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ సమయంలో దాదాపు వేలాది మంది ఇక్కడికి వచ్చి చర్చిలో మరి క్రిస్మస్ సందేశాన్ని వింటారు. ఇటువంటి సమయంలో క్రిస్మస్ సందేశానికి సంబంధించి మన పాస్టర్లు కానీ అదేవిధంగా ఫాదర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే రేపు 24వ తేదీ రాత్రిపూట ఈ క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు జన్మదిన వేడుకలని ప్రతి చర్చిలో ఘనంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మరి రాత్రంతా మేల్కొని ఉంటారు చాలామంది క్రైస్తవులు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా క్రైస్తవులంతా ఆ చర్చిలన్నింటిలో కూడా మరి వాళ్ళ పనులన్నీ కూడా మానుకొని మరి ప్రత్యక్షంగా ఈ చర్చిలన్నింటినీ కూడా విద్యుత్ దీపాలతో ఎలాగైతే కనువిందు చేసి ఎలాగ ఏర్పాటు చేసుకున్నారో అదేవిధంగా తమ ఇళ్లను కూడా విద్యుత్ కాంతులతో నింపుకొని మరి క్రిస్మస్ ట్రీతో పాటు క్రిస్మస్కు సంబంధించిన స్టార్ని ఏర్పాటు చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. మరి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా విజయవాడ నగరంలోని చర్చిలన్నీ కూడా విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా మనం చూసుకున్నట్లయితే ఈ చర్చిలన్నీ కూడా ఇంత ప్రతి గతంలో కరోనా సమయంలో మరి క్రిస్మస్కి సంబంధించిన పండుగను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరి ఈసారి రానున్న కరోనాకు సంబంధించి మరి ఆ ఫోర్త్ వేవ్కి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మరి దేవుడిని నమ్ముకుంటే తప్ప వేరే మార్గం లేదనే ఒక విషయాన్ని అయితే క్రైస్తవులు ప్రధానంగా చెప్పుకునే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మరి ఇటువంటి సమయంలో క్రైస్తవులంతా కూడా ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేస్తారు. దానికి సంబంధించి యేసుక్రీస్తు జన్మదినం యొక్క ముఖ్య సారాంశం ఏంటో వివరిస్తారు. అదేవిధంగా బైబిల్లో ఉన్న అంశాలన్నింటిని కూడా వివరించి ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా యేసుక్రీస్తు సందేశాన్ని ఇవ్వడానికి మరి క్రిస్మస్ వేడుకగా మారనుంది. ఇదే దీని నేపథ్యంలోనే మరి విజయవాడలో చర్చిలన్నీ కూడా ప్రత్యక్షంగా విద్యుత్ కాంతులతో వెలుగు విరాజిమ్ముతూ మరి అందరినీ ఆకట్టుకునేలాగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఈ రకంగా క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా బెజవాడలో ఘనంగా నిర్వహిస్తారు. కెమెరామెన్ సురేంద్రతో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.